हाय फ्रेंड्स, वेलकम टू रेणुका वंटलू। ई रोजु रेसिपी इंस्टेंट गा 5 निमिषाल्लो चेसुकुने ओक मंची कर्री चूपिस्तानंडि। अदेंटंटे मिक्स्ड वेजिटेबल्स तो पेरुगु पच्चडी। जनरल गा मज्जिग पुलुसुलु, पेरुगु चट्नीलु अंदरिकी वच्चु, अलागे अन्नी रकाल कूरगायलतो कर्रीस चेसुकुंटामु। कानी ई रेंडु कांबिनेशन ओकसारि ट्रई चेसि चूडंडि, रुचि अमोघंगा उंटुंदि। पेरुगन्नं तिननि पिल्ललु कूडा इष्टपडतारु फ्रेंड्स, निजंगा अंत टेस्टीगा उंटुंदि। अलागे चाला तक्कुव आयिल्तो मनं दीन्नि प्रिपेर चेसुकोवच्चु। अदि एलागो चूसेद्दां मरि। దీని కోసం ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి। మనం ఎంత చేసుకోవాలంటే అంత పెరుగు తీసుకోవచ్చు। నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను। అలాగే పిల్లలు తినేటట్లయితే మీగడ పెరుగు తీసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది। నెక్స్ట్ ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే తీసుకోండి। చెప్పాను కదా చాలా తక్కువ ఆయిలే పడుతుందని। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీరా వేసుకోండి। ఇంకా పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు, అంటే పచ్చెనపప్పు, సాయమినపప్పు అవి కూడా। అలాగే 1 ఇంచ్ అల్లం సన్నగా తరిగి వేసుకోవాలి। చిటికెడు ఇంగు వేసుకోండి, ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది। నెక్స్ట్ 4 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఇందులో ఎండుకారం కంటే పచ్చికారమే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్। అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని కొన్ని సెకండ్లు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటట్లుగా ఫ్రై చేసుకోండి। ఇంకొకటి ఇంపార్టెంట్, ఈ రెసిపీ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి। దీనిలోనే 1/2 ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొన్ని సెకండ్లు ఆనియన్ కూడా ఫ్రై అవనివ్వాలి। అలాగే వెజిటబుల్స్ అండి, నేను క్యాలీఫ్లవరు, బీన్స్, క్యారెట్, చిక్కుడుగా తీసుకున్నాను। మీరు ఇంకా గ్రీన్ పీస్, అలాగే క్యాప్సికము, బీట్రూటు, పొటాటో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు। కొంచెం పసుపు వేసి మిక్స్ చేసుకోండి। ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి సన్న సెగ మీద కుక్ చేసుకుంటేనే ఇవి మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయన్నమాట। అలాగే ఇవి త్వరగా మగ్గడం కోసం 1/2 స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి। చూడండి, 2 నిమిషాల తర్వాత ఇవి కొంచెం మగ్గాయి, అంటే పూర్తిగా ఉడికినట్లు కాదు, కొంచెం మగ్గాయి। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిలో 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నేను దీనిలో టొమాటో కూడా తీసుకున్నాను, ఇది వచ్చేసి ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది, చిన్న సైజ్ టొమాటో తీసుకున్నాను. అలాగే 1 వంకాయ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని మరొక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి, ఎక్కడా మాడిపోకుండా చక్కగా కుక్ అవుతాయి। చూడండి, టోటల్గా 5 మినిట్స్కి మనకి వెజిటబుల్స్ చక్కగా కుక్ అయ్యాయి। ఇప్పుడు ఇక స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్। ఇక్కడ చాలా ఇంపార్టెంట్, వేడిగా ఉన్నప్పుడు పెరుగు అస్సలు యాడ్ చేయకూడదు, అలా యాడ్ చేసినట్లయితే పెరుగు విరిగిపోయినట్లు అవుతుంది। పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పెరుగును యాడ్ చేసేసుకోవాలి। మీరు ఒకవేళ మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకున్నట్లయితే పెరుగును చిలికి, అలాగే ఎంత పెరుగు తీసుకున్నారో అంత వాటర్ యాడ్ చేసుకుంటే అది మజ్జిగ పులుసు అవుతుంది। దీనిలోనే చిన్న సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా తరిగి వేసుకోండి, పచ్చి ఆనియన్ బాగుంటుంది కదా, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకి పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది। చాలా చాలా టేస్టీగా ఉంటుంది, రుచి మాత్రం అమోఘం। సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, నాకైతే ఇంకొంచెం సాల్ట్ అవసరమైంది, 1/2 స్పూన్ సాల్ట్. అలాగే కారం వచ్చేసి పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది, ఎండుకారం వేయకూడదు, అలా వేస్తే టేస్ట్ మారిపోతుంది అన్నమాట। అలాగే ఈ రెసిపీలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పోపు కలుపుకునేటప్పుడు అది పూర్తిగా చల్లారిన తర్వాతే దానిలో పెరుగు కానీ లేదంటే పోపుని పెరుగులో కానీ కలుపుకోవాలి, లేదంటే పెరుగు విరిగిపోతుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి। అంతే ఫ్రెండ్స్, ఇంకా రైస్లో పెట్టుకొని తినేస్తే రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా బాగా నచ్చుతుంది। ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది। మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ।